अमेरिका लो ईशान्य राष्ट्रालो टोर्नाडोलु विलयानी सृष्टिंचायि केंटकी लो 200 मंदिकि पैगा मृत्युवात पड्डारु वेलादि इळ्ळु व्यापार समुदायालु पूर्तिगा नेलमट्टमय्यायि केंटकी चरित्रलो अत्यंत दुर्दिनंगा राष्ट्र गवर्नर एंडी बेशीर अन्नारु राष्ट्रंलो अत्यवसर परिस्थितिनि प्रकटिंचारु ఒక మేఫిల్ నగరంలోనే కొవ్వొత్తుల పరిశ్రమ పైకప్పు కూలి దాదాపు 50 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలపై ప్రకృతి కన్నర చేసింది. కెంటకీ, ఆర్కాన్సాస్, టెన్నెసీ, మిస్సోరీ, ఇల్లినాయిస్ రాష్ట్రాల్లో భీకర సుడిగాలులతో కూడిన తుఫాన్ విధ్వంసం సృష్టించింది. కెంటకీ నగరం నేలమట్టమైంది. గ్రేవ్స్ కౌంటీలో అపార నష్టం వాటిల్లింది. మేఫీల్డ్ ప్రాంతంలోని క్యాండిల్ ఫ్యాక్టరీ తీవ్రంగా దెబ్బతింది. అందులో 100 మందికి పైగా చిక్కుకున్నారని సమాచారం. వారిలో 50 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. భారీ సంఖ్యలో భవనాలు కూలిపోయాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు పెద్ద సంఖ్యలో నేలకూలాయి. వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 50,000 మంది ప్రజలు అంధకారంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. టోర్నడోలు అని పిలువబడే ఉద్ధృత గాలులకు హాప్కిన్స్లోని ఓ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఈ సుడిగాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇల్లినాయిస్లోని అమెజాన్ గోడౌన్ కూడా ఈ సుడిగాలుల ధాటికి ధ్వంసమైంది. గోడౌన్లో చిక్కుకున్న 100 మందికి పైగా అమెజాన్ సిబ్బందిని సహాయక సిబ్బంది కాపాడారు. ఈ టోర్నడోలపై అమెరికా వాతావరణ శాఖ కెంటకీ, ఆర్కాన్సాస్, టెన్నెసీ, మిస్సోరీ, ఇల్లినాయిస్ రాష్ట్రాలను ముందుగానే హెచ్చరించింది. పదిన చెలరేగిన సుడిగాలుల బీభత్సానికి అధికారులు అలర్ట్ అయ్యారు. కెంటకీ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. సహాయక చర్యల కోసం సిబ్బంది రంగంలోకి దిగారు. అమెరికాలో టోర్నడోలు బీభత్సం కారణంగా కెంటకీ రాష్ట్రంలోనే ఇప్పటివరకు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మంది దాకా మృతి చెంది ఉంటారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని కెంటకీ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్ వెల్లడించారు. కెంటకీ చరిత్రలోనే ఇది అత్యంత బీభత్సమైన టోర్నడో అని, ఇలాంటి భీకర సుడుగాలను తానెప్పుడూ చూడలేదని గవర్నర్ తెలిపారు. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శిథిలాల తొలగింపు కొనసాగుతున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి తగిన సాయం అందించాలని ఫెడరల్ ప్రభుత్వాన్ని కోరారు.